నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇన్నాళ్ళుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మీద, సరే కేంద్రం ఏం చెప్తుందనేది పక్కన పెడితే, రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ విని మనం మోసపోయాం. ఎస్, డెఫినెట్గా ఈ విషయంలో ఎటువంటి తొట్రుపాటు లేదు, ఎటువంటి సందేహం అంతకంటే లేదు. మనం మోసపోయాం, ఎందుకంటే ఇవాళ కేంద్రం పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి ప్రకటనతో బీజేపీ వైసీపీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు బట్టబయలయ్యాయి అనేది స్పష్టంగా చెప్పుకోవాల్సినటువంటి వివరం. ఎందుకంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తగ్గట్లేదు అన్నది అందరికీ తెలిసిందే. అంతేకాకుండా విశాఖ ఉక్కు ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నామని ఇప్పటికే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపాము అని చెప్పి పార్లమెంటు వేదికగా చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఉద్యమం చేస్తున్నారో వాళ్ళందరికీ షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, ఎంఈవి సత్యనారాయణ అడిగినటువంటి ప్రశ్నలకి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారా లేక అభిప్రాయం, ప్రైవేటీకరణ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం తీసుకున్నారా అంటూ వాళ్ళు ప్రశ్నలు వేశారు. దీనికి స్పందించినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు జనవరి 27, 2021 జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వాటాలను 100% విక్రయించాల్సిందే అని నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్కి సంబంధించి జాయింట్ వెంచర్, అదేవిధంగా సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ డిజిన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది, పెట్టుబడుల ఉపసంహరణ చేయడం జరుగుతుంది, దీనికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి స్పష్టం చేశారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చర్య వల్ల ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కు న్యాయం జరుగుతుందని, ఉద్యోగస్తులకు, కార్మిక సంఘాలకు కానీ ఎటువంటి అన్యాయం జరగదు అని, వాళ్ళకు సంబంధించిన అవసరాలపై పైన కూడా పరిగణలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. బట్ ఏ నిర్ణయాలని, వాళ్ళకున్నటువంటి అవసరాలు ఏంటి, వీటి మీద ఏమన్నా స్పష్టత తీసుకున్నారా, ఏం తీసుకున్నారో అనే దాని మీద కూడా ఎక్కడ సమాధానంలో చెప్పలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలను తీసుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి వాటా లేదు. మీరు విన్నది నిజమే, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్టణంలో, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ క్యాపిటల్గా ప్రకటించినటువంటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించినటువంటి మన విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క పైసా కూడా వాటా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో చేసేది ఏదీ లేదు. ఇది వాళ్ళు చెప్పినటువంటి సమాచారం. అయితే మరి పోస్కో ప్రతినిధులతోటి వచ్చి ఏం చేశారు, ఎందుకు వీళ్ళు వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడారు, ఇవన్నీ మరి లోగొట్టు పెరుమాళ్ళకే ఎరుక. ఇందులో ఏం కన్ఫ్యూజన్ లేదండి, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, నేను అంతకంటే కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తారు అని తెలిసిన తర్వాత ఆంధ్రులుగా ప్రజలు పోరాడాలి. ఇక్కడ వచ్చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్త లేదా ఇంకేమన్నానో మరి తెలీదు, పోరాడడం లేదనేది స్పష్టం అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఆయన అభిప్రాయాలు కూడా తీసుకున్నారు అని చెప్పి ఇవాళ సభలోనే స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు. అలాగే స్టీల్ ప్లాంట్లో వాటా లేదు అని చెప్తూ కొన్ని అంశాలకు సంబంధించి, మరి ఏ అంశాలు తెలియదు, ఈ కొన్ని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు కూడా దీని మీద తీసుకోవడం జరిగింది, మళ్ళీ తీసుకుంటాం, ఇప్పటికే చర్చించాం, అయితే దీని మీద అవసరమైనటువంటి సహాయాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి కూడా స్పష్టం చేశారు. ఈ సమాధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు బుకాయిస్తున్నటువంటి వైసీపీ, అట్ ద సేమ్ టైం బీజేపీ ఆంధ్రప్రదేశ్, వీళ్ళు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు దీని మీద క్లియర్ కట్గా బయటపడుతున్నాయి. ఎందుకంటే ఏపీ బీజేపీ దీని మీద ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. 100% ప్రైవేటీకరణ అయిపోతుంది అని చెప్పి బీజేపీ నాయకులు చెప్పలేదు. ఎంపీ చెప్పారు, జీవీఎల్ నరసింహారావు గారు స్పష్టంగా చెప్పారు ఏంటంటే విశాఖ ఉక్కుని అమ్మేయడం ఖాయం, ఈ సంవత్సరం అవ్వకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది, ఎవ్వడు దీన్ని ఆపలేడు, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది ఆయన చెప్పినటువంటి విషయం. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మీద ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు అంటే, రైతులు ఇచ్చినటువంటి 28,000 ఎకరాలు, ఆ 28,000లో 22,000 వాళ్ళు ఇచ్చారు, 8,000 ఎకరాల వరకు కురుపాం రాజులు అలాగే కొన్ని ఎన్జిఓలు ఇచ్చాయి, మరి వీటిని ఏమనాలి?
ఏ లాభాపేక్ష లేకుండా వాళ్ళు ఇచ్చారు. సరే, రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకునేది 1000 రూపాయలు 1500 ఎకరానికి అప్పట్లో కలెక్ట్ చేసుకున్నారు. కొంతమందికి వాళ్ళ తరాలకి కనీసం ఒక 5-6 తరాలకైనా సరే ఉపాధి మార్గాలు చూపించాలిగా. తీసుకున్నవేమో పంట భూములయ్యాయి, మరి వాటికి సంబంధించి 50% మందికి ఉపాధి కల్పించారు, మిగతా వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు అన్నారు. అలాగే ఒక 8000 ఎకరాలకు సంబంధించి ఎంతో ఇప్పటికీ లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉన్నాయి. మరి వీటన్నిటి నేపథ్యంలో అసలు రాష్ట్రానికి వాటా లేదు అంటే, ఇదే గుజరాత్కి సంబంధించినటువంటి పెట్రోలియం కార్పొరేషన్లో ఓఎన్జీసీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో వాటాలు పెట్టించుకోలేదా, పెట్టుబడులు పెట్టించలేదా? మరి అప్పుడు కేంద్రం ఎందుకు పెట్టలేదు అందులో, ఓఎన్జీసీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఈ ప్రశ్న అడిగితే భక్తులందరికీ కూడా మండిపోతుంది కింద నుంచి పైదాకా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు చీమ కుట్టినట్టు కూడా కాదు, ఏనుగు కాలేసి తొక్కినా కూడా సరే మాకేం నొప్పి లేదు, మాదేముంది పైన వాళ్ళు చూసుకుంటారు, ఈ రకంగా ఉంటున్నారు. మరి ఇక్కడ ఎవరిని నమ్మాలి? ఇక అధికార వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద రోడ్ షో కూడా చేసేశారు, యాత్ర విశాఖ ఉక్కుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వం అని చెప్పి. మరి దాన్ని ఏమనుకోవాలి అంటే, ఇవన్నీ కూడా ప్రజలని డైవర్ట్ చేయడానికి చేసినటువంటి కొన్ని జిమ్మిక్కులు మాత్రమే. ఎందుకంటే దీని మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆల్రెడీ, బీజేపీ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కాదు, ఇది చంద్రబాబు కుట్ర అంటుంటే వైసీపీ కూడా అదే పాట పాడుతుంది. ఇప్పుడు కేంద్ర మంత్రి సమాధానాలతోటి బీజేపీ ఆడుతున్న గేమ్ కూడా బట్టబయలైంది. మరి దీని మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు అలాగే బీజేపీ వాళ్ళు ఏ స్టోరీ చెప్పుకుంటూ వస్తారు? మేము పాదయాత్ర చేసాం, మేము కార్మిక సంఘాలతోటి వెళ్ళాం, ఏ ప్రభుత్వం చేసుకుంది, ఏ ప్రభుత్వం చేసుకుంది అంటూ ఒక ఆల్మోస్ట్ ఇంకా ఆ ఆయుధంతో, అంత ప్రమాదకరమైనటువంటి ఆయుధంతో దాడి అయితే జరగలేదు కానీ ఆల్మోస్ట్ మాటల దాడి అయితే ఖచ్చితంగా జరిగింది. మేం చేయలేదు, మా ప్రభుత్వం కాదన్నట్టుగా తప్పించుకొచ్చేశారు గౌరవ్ విజయసాయిరెడ్డి గారు, ఎంపీ రాజ్యసభ వైఎస్ఆర్సీపీ. అవన్నీ చూసాం అక్కడ ఏం జరిగింది అనేది. సరే వీళ్ళు ఇంకా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో అందరూ ఆత్మగౌరవం తాకట్టు పెట్టేది లేదు అంటూ అన్నారు. గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఇంకొకటి పెట్టింగ్ చేస్తాం, మరి దీనికి భూములు, క్యాప్టివ్ మైనింగ్, పెట్టుబడులు ఇవన్నీ ఎవరు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తారు? సో పోర్టులు పోయాయి, ప్రత్యేక హోదా పోయింది, పోలవరం పోయింది, ఇప్పుడు మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముందు నుంచి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటు, దాని తర్వాత విశాఖ పోర్టు. సో ఈ పోర్టుల్లో కూడా నిర్మాణాత్మకంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటామని చెప్పి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది. కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మాత్రమే పెట్టుబడులు ఉంటాయి అని చెప్పి, జాతీయ స్థాయి బ్యాంకు, మిగతా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసేస్తామని చెప్పారు. మాకు అవసరం లేదు, మేము వ్యాపారాలు చేయడానికి కాదు ఇక్కడ ఉన్నది అని. మరి వ్యాపారాలు చేయడానికి కాదు అన్నప్పుడు ఇంకా వద్దులండి, అంత డీప్గా ఇప్పుడు వెళ్తే మళ్ళీ సెంట్రల్ లెవెల్లో కేసులు అయ్యేటువంటి అవకాశం ఉంది. మేము ఏదో అగనిస్ట్గా దేశద్రోహం కింద మాట్లాడేస్తున్నామని చెప్పి పెట్టేసినా పెట్టేస్తారు కేసులు. సో అది పెడితే మొత్తం ఉన్న ఈ ఉద్యోగులు వీళ్ళందరూ ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఈ భారతాన్ని, ఈ భారతదేశాన్ని, ఇవేమి చిన్న చిన్న సంస్థలు కాదండి, మొత్తం భారతదేశ ప్రజలందరితోటి ముడిపడి ఉన్నటువంటి సంస్థలు. ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, దూరదర్శన్, తర్వాత ఓఎన్జీసీ కావచ్చు. ఓఎన్జీసీకి కూడా ఎప్పుడు పెట్టేస్తారు టెండర్ అమ్మేయడానికి? ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఒకటే అని మనం అనుకుంటున్నాం, రేపొద్దున ఓఎన్జీసీకి, ఆల్రెడీ గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్లో పెట్టించేశారు, మిగతా అది కూడా తీసుకెళ్ళారా చేస్తారు. రేపొద్దున రిలయన్స్ గ్యాస్ వాళ్ళకి మొత్తం ఉన్న రిగ్స్ అన్ని అప్పగించేసి ప్రైవేట్ పరం చేస్తూనే ఉంటారు, మాకు వ్యాపారం కాదు, గ్యాస్ నిక్షేపాలు ఎక్కడుంటే మాకు ఎందుకు అంటారు. సహజ వాయువులు లేదు, మొత్తం సహజ సిద్ధంగా ఉన్నటువంటి వాటి మీద ప్రభుత్వానికే అధికారం ఉంటుంది, ఏది చేసినా ప్రభుత్వం లోబడే చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని. ఇప్పుడు విశాఖ మన్యంలో బ్యాక్ సైడ్ తవ్వకాల గురించి ఎందుకు పోరాడుతున్నారు? అక్కడ జరగడానికి వీల్లేదు అని, అక్కడ సహజసిద్ధంగా ఉన్న సంస్కృతి మొత్తం పోతుంది, అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన నాగరికత అంతా పోతుంది అన్న ఉద్దేశంతో చేయనివ్వట్లేదు, లేదంటే ఇప్పటికి ఎప్పుడో తవ్వేసేవాళ్ళు. సో ఇవన్నీ అవుట్ ఆఫ్ మ్యాటర్ వెళ్తాయి, కానీ మ్యాటర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ ముందు అమ్మడానికే ప్రయత్నిస్తుంది, దాని తర్వాత ఏదో ఈగోలకు పోయి ఈ పొలిటికల్ ఇష్యూస్ తోటి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే, అయ్యా మేము తెలుగు వాళ్ళం, మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని ఇలా బతకనివ్వండి, మీరేం చెప్తే చేస్తాం ద్వారా, మీ కాల్ముక్త బాంఛన్, ఇంకా ఏమైనా భాషల్లో ఇంకా చెప్పుకోవాలనుకుంటే పాదపూజ చేయడానికి అన్నీ కూడా చెప్పుకోవచ్చు. చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కనిపించినా సరే ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటామని, ఇప్పుడు కూడా దీనికి అలాగే అనుకోవాలేమో అన్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టినందుకు చాలా చింతించడం జరుగుతుంది. సో ఇంకా నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమా, ఆత్మహత్య చేసుకుని చావడమా.